బొగ్గుల గుంటకాడ పటాకుల దుకాణం గాలిపోయాయి కదా అట్టెట్లా అంటుకునే ఏం కథ అని హైడ్రా ఆఫీసర్లు రంగనాథ్ సారు రంగం లగ్ దిగిర్రట ఆ బిల్డింగ్ కూడా పర్మిషన్లు తీసుకునే కట్టినరా లేకుంటే జేసీబీలు పెట్టియాలనా అని అరుచుకునేందుకు పోయినరా అంటే ఏమో మరి ఆడదాకపోయి పోయి అన్ని ముచ్చట్లు మనం కూడా అరుచుకుందాం పరి సంబ్రంగా జరుపుకునే పటాకుల పండుగ ముంగటు ఉన్నది ఇట్ల టపాసుల దుకాణం గాలిపోవుడు ఏందని చూసిండు అయినా పటాకుల దుకాణం పెట్టుకోవాలంటే ఊరవతల ఏ ఇండ్లకు ఏ ఆపది రాకుండా ఉండాలని అట్లా పెట్టొద్దు అని ఎరుకుండి కూడా ఇట్లా నడిపట్నంలా పెట్టుకొని ఎట్లా అమ్ముకొనిస్తుండ్రని అడిగితే అనుమతి లేని మాట వాస్తవమే ఇట్లా జరుగుతుందని అనుకోలేదు అని దుకాణం పెట్టినోళ్ళు కూడా చెప్పుకొచ్చిరట అరే అసలే అవి పటాకులు ముత్యం అంతా మెరుగుపడ్డ దుకాణం అంతా మెరుగులు దొంకుతది అటువంటి దుకాణాలు పెట్టుకోవాలంటే ప్రభుత్వాధికారుల అనుమతితోనే వాళ్ళు ఏడ పర్మిషన్ ఇస్తే ఆడనే పెట్టుకోవాలి ఇట్లా చేస్తే ఎంత వచ్చే చూడండి ముంగట పండుగ ఉన్నది కాబట్టి రాబోయే ముప్పును కూడా గ్రహించుండ్రి జిహెచ్ఎంసీ పెట్టుండ్రి ఇప్పటి సంది పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఒక్కడికి పది మాటలు చెలు చేయాలి ఒక ఈ పడాకుల దుకాణమే కాదు చాలా పడాకుల దుకాణాల పరిస్థితి ఇట్లే ఉన్నదట కొందరు అధికారులు వచ్చి చెక్కింగ్లు ఆ చూస్తాం అనుకోని ఇట్లా అనుమతి లేకుండా టపాసులో షాపులు పెట్టే కొందరు మోపైన్ట అట్లా లాపర్వ చేసుకుంటా ఉండేవారికల్లా పక్కకు టిఫిన్ సెంటర్ కూడా కాలిపోయే కాడికి వచ్చే ఎంత పరిచాన అయ్యిందో చూడుండ్ర అన్నాడు అయ్యా రంగనాథ్ సారు మీరు ఇట్లా రంగంలోకి దిగేసరికి ఈడ కూడా చెరువులు చెరబట్టే బంగ్లాలు లాబట్టిండ్రేమో అందుకే వచ్చిండ్రేమో అనుకున్నాము అనుమతి లేని దుకాణాల గురించి కూడా అరుసుకొని మందలిస్తుర్రంటే మీరు మామూలు పోలీసు కాదు సారు చాలా మంచి పోలీసే అంటుర్రు ఏముచ్చటినోళ్ళు